తాను దూరం అంతలేదు కానీ మెళ్ళ ఒక సన్నాయి అన్నట్టు మేమే నానా తెప్పలు పడుతున్నాం ఇక్కడ మా ఇంట్లో సామాన్లు అమ్ముకుంటుంటే ఈవిడెవరో షాంపూ షాంపూ అనుకుని మా ఇంట్లో కొంటారు అనుకుని వచ్చిందంట ఆ అమ్మేదేదో బయట నుంచో నమ్మచ్చుగా లోపలికి ఎందుకు వచ్చావు డోంట్ వరీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ దట్స్ ఓకే నేను కంగారు పడేది మా అమ్మ గురించి ఏంటమ్మా అమ్మ గురించి కంగారు పడుతున్నావా ఎందుకమ్మా కంగారు మా అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుంది అరే రే 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 అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుందా ఎందుకు నాన్న కూడా షాంపూలు అమ్ముతుంటాడా నాన్నని బంధువుల్ని వీధిలో వాళ్ళందరినీ రమ్మని ఫోన్ చేయమ్మా ఇల్లు ఖాళీగానే ఉందిగా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నేను పైన ఒక అంతస్తు చేసుకుని మిమ్మల్ని అందరినీ మేపుతా నేను అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంటుందా ఏంటి ఇంతమందిని ఒకే రూమ్ లో పెడితే ఎలా బాత్రూమ్ ఒకటే కదా ఉంది అవునన్నా పెద్దమ్మ చెప్పినట్టు కొంచెం ఆలోచించండి అబ్బాస్ గారు లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ సెపరేట్ రూమ్స్ ఇవ్వండి ప్లీజ్ లేడీస్ వేరే రూమ్ కి వెళ్ళండి వెళ్దాం రండి ఓన్లీ లేడీస్ ఏయ్ జంపర్ లేడీస్ ఓన్లీ yes ఓన్లీ లేడీస్ అంట రెండు లేడీస్ ఆ పదండి ఓన్లీ లేడీస్ అంట హలో లక్ష్మి ఓలా బల్గే ఓన్లీ లేడీస్ నువ్వింట్లో ఉన్నావని నాకు తెలుసు నువ్వు తలుపులు తెరవకపోతే పోలీసులను తీసుకొస్తా నాకు తెలుసు నువ్వు లోపలే ఉన్నావని క్యాష్ క్యాష్ డబ్బులు ఇప్పుడే కావాలా ఇప్పుడే ఏ నేనంటే అంత చీపులు కా తలుపులు మూస్తే మూసుకొని వెళ్ళిపోతా అనుకున్నావా కన్ను కొడతావేంటి మళ్ళీ ఇవన్నీ నాకు నచ్చవు ఈ మిగిలి చేసిన నా దగ్గర దబ్బావు ఇవ్వకపోతే చెప్పు పోలీసులతో వస్తా ఇంటి లోపల రావాలంటే భయపడతా అనుకున్నావా ఎక్కడికైనా వస్తా ఇప్పుడే సెటిల్మెంట్ కావాలి ఇప్పుడే ఇప్పుడే కావాలి మ్యాగీ 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 మీ నాన్న ఫోన్ మాట్లాడు హలో డాడీ 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 లేట్ చేస్తున్నాడు ప్లీజ్ మీ నాన్న ఫోన్ మాట్లాడు జగదీష్ డ్రామా లేకో పిచ్చి పిచ్చి వేషా లేకో డబ్బులు ఇస్తావా నీ కూతురు చంపేయమంటావా నేను చెప్పేది వినండి బాయ్ ఇస్తావా నీ కూతురు చంపేయమంటావా చంపేయ్ చంపేయ ఏమనుకుంటున్నాడు నీ బాబు మమ్మల్ని జోకర్స్ అనుకుంటున్నాడా ముక్క ముక్కలు కింద కోసి మీ ఇంటి ముందల పడేస్తే అప్పటికి అప్పటికి అర్థమవుతుంది వాడుకున్న సంగతి ఏంటో తెలుసా తెలుసా నాతోనే ఆడుకుంటాడే వాడు నేనేంటో తెలీదు వాడికి వాడిని నిన్ను నరికి పొగులు పెడతాను నాతోనే డ్రామాలు ఆడుతున్నాడా ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి ప్లీజ్ ఇంతకు ముందు నేను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడి డాడీని సరదాగా ఆట పట్టించాను అందుకే నన్ను నమ్మట్లేదు ప్లీజ్ డ్రామా డ్రామా దెబ్బైపోవరా రామాలేసావా నేను చెప్పాను కదా వీళ్ళలో ఎవరిదైనా డెడ్ బాడీ పంపిస్తే నమ్ముతాడని నువ్వు కరెక్ట్
చచ్చిపోతే పైసలు వస్తాయి. నువ్వు చచ్చిపోవాలి. ప్లీజ్ అది నేను చేయొద్దు. మా నాన్న డెఫినెట్ గా డబ్బులు ఇచ్చే ఐడియా నా దగ్గర ఉంది. ఏ నీ ఐడియా నువ్వే దొబ్బించుకో. అబ్బాస్ నాకు తెలుసు నువ్వేం చెప్తావో. తను చెప్పేది విందాం. ఏంటి ఐడియా? నా పేరు ఖాన్ దాదా. వీళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళలో నేను ఒకటి. ఎవరు చెప్తావేంట్రా? ఓ వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళలో నేను ఒకటి. ఈ వీడియో వార్నింగ్ వర్కౌట్ అవుతుందంటావా? 100% నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇలాంటి కిడ్నాపింగ్ ప్రోగ్రామ్స్ మన తెలుగు ఛానల్లో చాలా చూశాను. అచ్చా నూను మొహమ్మద్ ఇవన్నీ పూయకండి, నా గ్లామర్ పోతుంది. ఏయ్ నువ్వేనా పది ఇలియనావా? నీ ఫేస్ మీద రంగేస్తే పాడేది ఫేస్ కాదు, రంగు. నేను చేస్తాను. ఇదిగో నీ ఫేస్ మీద కూడా సరిగ్గా రంగేసుకోవాలి. అర్థమైందా నీకు? డాడీ ఇది డ్రామా కాదు. ఇక్కడ నాతో పాటు చాలా మంది లైఫ్ డేంజర్ లో ఉన్నాయి. కిడ్నాపర్స్ డిమాండ్ కాదంటే నన్నే కాదు అందరినీ చంపేస్తారు. మమ్మల్ని నమ్మండి, మన వల్ల వీళ్ళకి ఏదైనా జరిగితే ఆ తప్పు మందే అవుతుంది. ఇది డ్రామా కాదు. ప్లీజ్ డబ్బులు పంపించండి. సేవ్ మీ డాడీ. జస్ట్ గివ్ దెమ్ ద మనీ. వాడు క్యాసెట్ చూసిన తర్వాత అయినా మన మ్యాటర్ సీరియస్గా తీసుకుంటాడంటావా? గ్యారంటీగా తీసుకుంది. తేడా కూడా రావచ్చు. 1,00,000 రూపాయల కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు. కానీ మన వల్ల ఎవరికి నష్టం జరగకూడదు. నిద్ర వస్తుందిరా. ఓకే జాగ్రత్త. నాకు కూడా కొంచెం స్లీప్ వేసేస్తాను. రే ఇదే ఆఖరి నైటు, జాగ్రత్త. అబ్బాస్ ఈ చక్రిగడ్ మూడ్లో చేంజ్ చూసావా? అమ్మాయితో కనెక్షన్ వచ్చినప్పటి నుంచి ఫేస్లో కలరే మారింది. నా దగ్గర కూడా ఐడియాస్ ఉన్నాయి. నా ఐడియాస్ ఫ్లాప్ కావచ్చు కానీ ఫెయిల్ మాత్రం కావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అస్సలాము అలైకుం అజరుద్దీన్ భాయ్. చెప్పండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో. సెల్ ఫోన్ తో ఇంటిని కనిపెట్టా. వెంటనే బెటాలియన్ పంపించండి. కిడ్నాపర్స్ ఏమైనా పర్వాలేదు, ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఏం కాకూడదు. ఎస్ సార్. జాగ్రత్త. ఏమో నాకేం తెలుసు, ఇది నీ కళ కదా. ఇదంతా కళ.
జగదీష్ గారు ఫోన్ చేశాడు, మన అడిగిన డబ్బులు ఇచ్చేస్తాడంట. ఇక్కడ నుంచి మన అకౌంట్ క్లోజ్. ఏ చంపా, చక్రి గారు కూడా గరం గరం టిఫిన్ తీసుకురా. ఆ జగదీష్ అలే గారికి మన లెవెల్ అంటే తెలిసింది. నా కూతురు నుంచి చేయదు, మీరు అడిగిన పైసలు ఇవ్వడానికి తయారైపోయాను. మిఠాపాన్ లోపల తంబాకు 120 గుట్కా కూడా కలిపి సున్నం ఎక్కువ వేసి మడత పెట్టి పారిస్తే అదిరింద్రా. సో ఇప్పుడు ఆ డబ్బులతో నువ్వేం చేస్తావు? చిన్న హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నా. అదేంటి మరి, కిడ్నాప్ బిజినెస్ ఏం చేస్తావు? ఏయ్, నేనేం క్రిమినల్ కాదు, ఇలా చేయటం ఇదే ఆఖరిసారి. నీతో విషయం చెప్పాలి. చెప్పు. అది అది చెప్తే ఏమన్నా అనుకుంటావేమోనని. ఏమనుకోను, చెప్పు చెప్పు. చక్రి ఫీల్ అవుతావేమో. హలో, చెప్పకపోతేనే ఫీల్ అవుతాను, చెప్పు. సరే, అది ప్లీజ్ చెప్పవా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. సరే, అది టెల్ మీ. బాగుండదేమో, ఏమనుకుంటావేంటో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోతాను అనుకుంటున్నావా? దెన్ వాట్? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ డ్రైవర్ని తీసేయాలా? మా డ్రైవర్ కి నీకు సంబంధం ఏంటి? మీ డ్రైవర్ పేరు మున్సామే కదా. అవును. అయితే ఖచ్చితంగా తీసేయి. ఎందుకు? ఎందుకంటే పాజిటివ్ గా ఆలోచించి మోటార్ సైకిల్ కనిపెడితే, అంబో కింద పడితే తలబద్దలు అవుతున్నామని నెగిటివ్ గా ఆలోచించడం వల్ల హెల్మెట్ కనిపెట్టారు. అప్పుడప్పుడు నెగిటివ్ గా ఆలోచించడం కూడా పాజిటివేరా? ఎవరిని కిడ్నాప్ చేద్దాం చెప్పండి రా. ఎవరిని చేస్తే బెటర్? డ్యూటీ లేదా? ఏం డ్యూటీ అన్న, సెల్ఫ్ హాలిడేస్. మా ఓనర్ గారు గలీజ్ గాడనా, జీతం చక్క అయ్యాడు. ఏదైనా మంచి డ్యూటీ ఉంటే చెప్పరాదే, అలాగని వదిలేస్తా. సీరియల్ తీసుకొస్తా. అరే ఏం రాదు అన్న, చేతిలో స్టీరింగ్ పట్టుకొని తిరుగుతున్నావు. ఆ జూబ్లీ హిల్స్ కానగట్లేడు. పైసలు ఇవ్వలేదని స్టీరింగ్ పిక్ వచ్చిన. అరే బూత్ బంగ్లా తిరిగింది కదా అడికి. ఆ బూత్ బంగ్లానే ఉండేది ఐదుగురు. ఆ బూత్ బంగ్లా అమ్మేసి నా 1650 రూపాయలు అప్పు తీర్చొచ్చు కదా సాలేగాడు. ఈ కోర్టు ఉన్న వాళ్ళందరికీ అంతేరా బాయ్, పని చేయించుకుని పైసలు వేయడానికి వస్తారు సాలేగాలు. మా ఓనర్ గారు కూడా అంతే. దేవుడు ఉన్నారా బాయ్, నీకు ఒక విషయం తెలుసా? మా ఓన్ కుక్కగాని ఒక కూతురు ఉంది, నాలాంటి లోఫర్ గాంతో లేచిపోయింది అనుకో, అప్పుడు తెలుస్తుంది సాలేగానికి. ఆ రోజు మునుస్వామి దత్తు మాట్లాడుకుంటుంటే విని నిన్ను కిడ్నాప్ చేసి ఎవరికి అనుమానం రాకూడదని ఈ కానింటికి తీసుకొచ్చాం. అది జరిగింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా డ్రైవర్ని తీసే తీయను. మరి తనకి జీతం డబుల్ చేస్తాను. ఏంటి? ఎందుకంటే నేను నిన్ను కలవడానికి కారణం తనే. రారా లోపల రా. సరే ఓకే ఓకే. హలో, 1 మినిట్. మీరు నేను మాట్లాడుస్తాను. ఈ డిప్పతలుడు పోతుండే నన్న పిలిస్తే. ఏమ్మా తప్ప? అరే పిలిచి తప్పమంటావేంటి? నేను కాదు పిలిచింది. అరే ఎవరి కోసం వచ్చావయ్యా? ఎవరు కావాలి నీకు? ఆ సేల్స్ గారు లేడీస్. కృష్ గారు రండి. అవును రండి. పద. ఓకే అర్థమైంది. కల్పేష్ బానా, మళ్ళీ వీళ్ళు పోతారు. మీకు నిజం చెప్పాలి. నిజమా? ఏంటది? నా పేరు రఘు కాదండి, నా అసలు పేరు భీమా ఉళ్ళయ్యండి. నేను మీకు నిజం చెప్పాలండి. ఏంటండి? నా పేరు కూడా త్రిష కాదండి. మరి ఏంటండి? కే తిరుపతమ్మ. కే తిరుపతమ్మ. అవునండి అవునా అండి? మావుళ్ళయ్య గారు. మావుళ్ళయ్య రఘు. నాకు కూడా తిరుపతమ్మ వద్దు, త్రిష. మొదటి నుంచి మీ బిజినెస్ ఇదేనా? మా ఊరు కడప. ఫ్యాక్షన్ గొడవల్లో నా ప్రాణాలు కాపాడటం కోసం నా సహచరుడు పృథ్వీ చచ్చిపోయాడు, అతని చెల్లెళ్ళు
ఈ ఊళ్ళోనే జయచిత్ర అనే దుర్మార్గురాల హోటల్లో చేరారని తెలిసింది. వాళ్ళని కాపాడడం కోసం ఫ్యాక్షన్ గొడవలన్నీ మానేసి రహస్యంగా ఈ ఊరు వచ్చాను. అదే హోటల్లో సర్వర్గా చేరాను. పృథ్వీ చెల్లెళ్ళని నా చెల్లెళ్ళుగా చూసుకుంటున్నాను. రెండోదానికి రెండు కళ్ళు చచ్చుబడిపోయాయి. ఆపరేషన్ చేస్తే కానీ రెండు కాళ్ళు రావన్నారు అపోలో డాక్టర్ గారు. చేతులు చిల్లిగవ్వలేదు. మీరే చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి. కిడ్నాప్ చేస్తారు. అవునండి. మీ బాధ నాకు అర్థమైంది రఘు గారు. ఆపదలో ఎవరైనా డబ్బు కావాలంటే నేరం చేస్తారు. నా బాధను బాగా అర్థం చేసుకున్నారు. నా సంగతి వదిలేయండి, మీ గురించి చెప్పండి. మీ ఆబీస్ ఏంటి? సినిమాలు బాగా చూస్తాను. అవును త్రిష గారు, నేను కూడా చూస్తాను. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? సమరసింహారెడ్డి. ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో.